విక్రమ్ చెప్పండి ప్రెజెంట్ అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది ఎల్డి పార్లమెంట్ గేట్ వద్ద అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం పోలీసు ఆ డీజీపీ సైతం అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామస్తులందరూ కూడా గేట్ వద్ద బయట ఇంటి గేట్ వద్దకు చేరుకొని తలుపులు పగలగొట్టిన లోపలికి వెళ్తామని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం గ్రామస్తులు అంతా కూడా ఇక్కడ చూడవచ్చు మనం తలుపులు తెరుచుకొని బయటికి వస్తున్నారు చూడవచ్చు మనం ఇక్కడ కొంతమంది మృత దేహాలను పట్టుకొని వచ్చి వీళ్ళంతా కూడా మహిళలను కూడా దియబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎవరైతే మహిళ ఉందో వృద్ధాలను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అక్కడ ఎదురుగానే డీజీపీ కూడా ఉన్నారు డీజీపీని కదలనీయకుండా కూడా అష్ట దిగ్బంధనంలో ఉంచి గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గ్రామస్తులందరూ కూడా పరుగున వెళ్ళి డీజీపీ దగ్గర పరుగులు తీసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇక్కడ మృతదేహాలను పట్టుకొని గేటు దగ్గర ధర్నా చేస్తూ తమ డిమాండ్లు పరిష్కరించాలి షట్ డౌన్ చేయాలి ఇటు పరిస్థితులన్నీ కూడా కోరుతున్నారు ఎవరైతే ఈ విషవాయువును పీల్చి కొద్ది రోజుల క్రితం చనిపోయారో వాళ్ళ బంధువులు అలాగే గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు మనం చూసాం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్లాంట్ పరిసరాల్లో ఆందోళన చేసినటువంటి గ్రామస్తులు ఆ తర్వాత చొచ్చుకొని వచ్చి మొత్తం గ్రామ పెద్దలు ఎంత చెప్పినా సరే వినకుండా తమ ఆందోళన కొనసాగించారు అంతేకాకుండా మరింత ముందుకు దూసుకువచ్చారు సిపి విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సైతం గేట్ మనం చూస్తున్నాం డీజీపీని గ్రామస్తులంతా కూడా చుట్టుముట్టారు డీజీపీని కదలనివ్వకుండా కూడా గ్రామస్తులందరూ చేసి చుట్టుముట్టి చేరాలని కూడా వీళ్ళందరూ పట్టుబడుతున్నారు మనం చూస్తున్నాం మహిళ డీజీపీ దగ్గరకు వెళ్ళి మరి సాక్షాత్తు నిలదీస్తుంది తమకు న్యాయం చేయండి అని కూడా చెప్తుంది అయితే డీజీపీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రం ఆమెను వెనక్కి చూసిస్తున్న పరిస్థితి ఉంది పదే పదే దండాలు పెడుతూ కూడా ఆమె డీజీపీని న్యాయం చేయాలని కూడా కోరుతుంది డీజీపీ ఇప్పుడు నేరుగా కూడా ఏవైతే మృతదేహాలు పట్టుకొని గ్రామస్తులు ధర్నా చేస్తున్నారో నేరుగా అక్కడికే వచ్చి నేను మాట్లాడుతాను మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని కూడా చూడవచ్చు మనం డీజీపీ కాళ్ళ మీద పడి మహిళ ఏసీపీ స్వరూపరాని కాళ్ళ మీద పడి కూడా ఓ మహిళ న్యాయం చేయాలని కోరుతుంది డీజీపీ నేరుగా కూడా నేను మాట్లాడుతాను మీకు అందరికీ న్యాయం చేస్తానని కూడా గ్రామస్తుల వద్దకు వస్తున్నారు ప్లాంట్లో కూడా గ్రామస్తులంతా ఐక్యమై తమ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ను మూసివేయాలి యాజమాన్యం సమాధానం చెప్తారు మాకు మా ప్రాణాలకు విలువ లేదని చెప్పి కూడా వీళ్ళంతా నిలబెడుతున్నారు భారీగా పోలీసు బలగాలు వచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేని స్థితిలో కూడా ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం గ్రామస్తులంతా కూడా ఐక్యంగా ఉండి ఆందోళన చేస్తున్నారు మరోవైపు మనం చూస్తున్నాం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో సిపి ఆర్కే మీనా సూచనల మేరకు డీజీపీకి గేటుకు చాలా దూరంగా వచ్చి ఉన్నారు డీజీపీకి కూడా ముప్పు ఉందని చూసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే స్టేట్ డిజాస్టర్ రిఫోర్స్మెంట్ బృందాలు కూడా డీజీపీకి భద్రంగా నిల్చున్న పరిస్థితిని మనం చూస్తున్నాం డీజీపీకి సైతం రక్షణ లేని పరిస్థితుల్లో గ్రామస్తులు ఆందోళనని ఉధృతం చేశారు తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు మనం ఒకరిని ఒకరు కూడా తోసుకుంటూ అంతా ఉధృతంగా కూడా కొనసాగిస్తున్నారు మాకు అన్ని డిమాండ్లు లేవు కేవలం ప్లాంట్ను మూసివేస్తే చాలు ఆ
ఒక్క హామీ ఇస్తే మేము ఆందోళన విరమిస్తామని కూడా కోరుతున్నారు. ప్రభుత్వం సహాయం చేసినా వైద్యం చేయించినా సరే మాకు కావాల్సింది ప్లాంట్ మూసివేత. ప్లాంట్ని మూసివేస్తున్నట్టు ప్రకటన చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆందోళనని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. గత 12 మంది కూడా ఈ గ్రామస్తులు ఈ ప్రాంతంలో చనిపోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని పరిస్థితిని మనం చూస్తున్నాం. అందరూ కూడా ఐక్యమై గ్రామ పెద్దలు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినప్పుడు కూడా వినకుండా గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నారు. చర్చలు జరపడానికి వచ్చిన డీజీపీ, గ్రామస్తులతో మాట్లాడడానికి వచ్చిన డీజీపీ చేసేదేమీ లేక వెందిరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. డీజీపీ వెనక తిరుగుగా కూడా గ్రామస్తులు అక్కడ ఆందోళన చేస్తుంటే వాళ్ళందరినీ కూడా పోలీసులు నిలువరిస్తున్నారు. మేము లోపలికి వెళ్ళడించడానికి అనుమతి లేదు, ఇక్కడికి రావడానికి వీల్లేదని కూడా పోలీసు ఉన్నతాధికారులు సైతం ముచ్చటలు పడుతున్న పరిస్థితి ఉంది. డీజీపీ మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన తాలూకు కాన్వాయ్ వాహనాల శ్రేణి వరకు వెళ్తున్నారు. ఆయన భద్రతా దృష్ట్యా కూడా ఆయన వెనక్కి రావాలని కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కోరిన నేపథ్యంలో డీజీపీ వెనక్కి వెళ్ళారు. దీంతో కూడా ఇప్పుడు గ్రామస్తులంతా గేటు వద్ద తీవ్రమైనటువంటి నిరసనను కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు వెనుదిరిగేది లేదని గేటు వద్ద అయితే మనం అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా గ్రామస్తులు వెనక్కి తిరగడం లేదు, ఎక్కడ వెనక్కి తగ్గిన పరిస్థితులు ఉన్నాయి. పోలీసు బలగాలు భారీగా మోహరించి ఉన్న ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఉండటంతో అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో ఉన్న బలగాలను కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ వద్దకు తీసుకువచ్చారు. తీసుకువచ్చినప్పటికీ కూడా గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వాళ్ళ ఆందోళన కూడా కట్టడి చేయలేకపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖపట్నం సిపి పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో పాటు ఏసీపీలు, డీసీపీలు అలాగే ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఐక్యంగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా గ్రామస్తుల్ని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. తమ మృతదేహాలను గేటు దగ్గర పడేసి దీనికి ఏం సమాధానం చెప్తారు, ప్లాంట్ని ఎందుకు మూసివేయలేదని కూడా వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఈ ఆందోళన చూడలేక సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది ఆందోళనకారులు సొమ్మసిల్లి పడిపోతే కొంతమంది వాళ్ళకి ఓట్లవి ఇచ్చేందుకు కూడా చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా గేటులు తెంచుకొని లోపలికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమందిని స్వయంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగిన ఏమీ చేయలేని దుస్థితిలోకి వచ్చారు. ఈ పరంగా మనం చూస్తున్నాం కొంతమంది ఆందోళనకారులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు, బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిపి ఆర్కే మీనాతో పాటు డీసీపీలు, ఏసీపీలు కూడా కలిసి ఒక్కొక్క ఆందోళనకారుని కూడా గేటు బయటకు తోసేస్తున్నారు. మనం చూస్తున్నాం మెళ్ళ పట్టుకుని బయటకు తోస్తున్నారు ఆందోళనకారులందరినీ కూడా. వీళ్ళంతా కూడా ఈ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల పరిధిలోని గ్రామస్తులు వాళ్ళందరినీ కూడా ఉక్కుముడిగా కూడా పోలీసు ఉన్నతాధికారులు గేటు తెరిచి బయటకు తోస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇది గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఆగ్రహానికి నిదర్శనం. తమకు ఉన్నటువంటి 12 మంది తమ గ్రామస్తులు చనిపోతే ఇప్పటి వరకు ప్లాంట్ యజమానులు ఎవరు బయటకు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే మాకు ప్లాంట్ను పూర్తిగా మూసం చేయాలి, జనావాసాల్లో ప్లాంట్ను నిర్వహిస్తే రేపు మరో ప్రమాదం జరగదని భరోసా ఏముంది మాకు. ఖచ్చితంగా కూడా దీన్ని ఎట్టి పరిస్థితులను మూసివేసే వరకు కూడా ఆందోళన విరమించేది లేదని వీళ్ళంతా కూడా నినదిస్తూ కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కొంతమంది ఆందోళనకారులు ఏకంగా సెక్యూరిటీ గేట్ పైకి కూడా ఎక్కి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏమీ చేసేది లేక ఎక్కడెక్కడైతే ప్లాంట్లోకి ఆందోళనకారులు దూసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఒక్కొక్కరిని కూడా బయటకు పంపుతున్నారు. అవసరమైతే వాళ్ళ మీద వాళ్ళని గట్టిగా కూడా ఫోర్స్ చేసి బయటికి వెళ్తారా లేదని బెదిరించి కూడా పోలీసులు బయటికి పంపుతున్న పరిస్థితులను కూడా దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇక్కడ పనిచేస్తుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, సిబ్బంది అంతా కూడా ఇక్కడ భారీగా మోహరించినప్పటికీ ఈ 3 గ్రామాల ప్రజలను నిలువరించడంలో వైఫల్యం చేసి చెంది ఉన్నారు. ఇక్కడ మరికొంతమందిని కూడా మనం చూస్తున్నాం డీజీపీ దగ్గరకు దూసుకొచ్చినటువంటి ఒక మహిళను బయటికి పంపేందుకు పోలీసు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె పదే పదే నిరాకరిస్తుంది. వెస్ట్ జోన్ డీసీపీ స్వరూపారాన్ని స్వయంగా కూడా ఆమెను బ్రతిమలాడుతున్నా, నేను కదిలేదు లేదు, నేను వెళ్ళలేదు లేదని కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం మరి డీజీపీ సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఓ మహిళను డీసీపీ స్వరూపారాన్ని పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆమెను సముదార్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయటైతే కనుక ఉద్రిక్తమైన పరిస్థితులు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిందే అని కూడా చూస్తున్నాం. ఇక్కడ గేటు వద్ద అయితే పోలీసు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అలాగే డీసీపీ సురేష్ కుమార్ అందరూ కూడా ఇతర ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారో అందరూ కూడా వీళ్ళని కంట్రోల్ చేయడంలో పనిచేసేందుకే నిమగ్నమై ఉన్నారు. వీళ్ళంతా కూడా పోలీసులు సర్ది చెప్పినా, గట్టిగా సరే హెచ్చరించినా, బెదిరించినా సరే వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ప్లాంట్ లోకి ఎవరెవరైతే దూసుకువచ్చారో ఉద్యమకారులు వాళ్ళందర్నీ కూడా గుర్తించి ఒక్కొక్కరిని కూడా తీసుకొచ్చి బయటికి తోసేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేరే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. డీజీపీ ఈ ప్లాంట్లో చిక్కుకుపోవడం అష్ట దిగ్బంధనలో ఉండడంతో ఆయన్ని ఇప్పుడు ఎలా బయటికి పంపాలి, ఏ రకంగా కూడా ఆయనకు అసౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండా ఆయన్ని బయటకు పంపే మార్గం కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్లాంట్ యాజమాన్యం ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్లాంట్కి సంబంధించి వేరే మార్గం ఏమైనా ఉందా, ఉంటే ఆ మార్గం ద్వారా కూడా పరిస్థితి బయటకు పంపించేందుకు వీళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం మరికొంతమంది ప్లాంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళని గుర్తించి ఇక్కడ ఎన్డీఆర్ఎస్ ఎఫ్టీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా వాళ్ళని తీసుకువచ్చి గేట్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మా మీద దౌర్జన్యం చేయొద్దు, మేము న్యాయం కోసం మాట్లాడుతున్నామని కూడా వీళ్ళందరూ పదే పదే మాట్లాడుతున్నారు. సైతం చివరికి సిపిఆర్కే మీనా సైతం గేటు దగ్గర నిలబడి తన విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు సైతం గేటు దగ్గర డ్యూటీలు చేసే పరిస్థితి తలెత్తింది. అలాగే కూడా ప్లాంట్లోకి ఎంతమంది దూసుకువచ్చారో తెలియక అన్ని చోట్ల కూడా వాళ్ళందరినీ వెతికి పట్టుకొని బయటికి పంపేది ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా మోహరించి వీళ్ళందరినీ కూడా బయటకు పంపే వరకు కూడా నిరంతరంగా కూడా కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికి తీసుకువెళ్తాయో అనే ఆవేదన ఆందోళన కూడా వీరిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతమైతే ఉన్నాయి. మరోవైపు బయట గేటు బయట ఆందోళనకారులు అవిశ్రాంతంగా కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి, తమకు సాయంతో పాటుగా కూడా ఈ ప్లాంట్ను మూసివేయాలి, రేపటి రోజున మరొక ప్రమాదం జరగదనే భరోసా ఏముంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాంట్ను మూసివేసి ప్రకటన చేయాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు. మరోవైపు సిపిఆర్కే మీనా వాళ్ళతో పాటు చర్చలు జరిపేందుకు బయటికి వెళ్తున్న దృశ్యాలను కూడా చూసాం. సిపిఆర్కే మీనా ఎవరైతే ఆందోళనకారులతో ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులు సత్యమేరా అని ఒప్పుకోకపోవడంతో చేసేది లేక సిపిఆర్కే మీనా సైతం వెనక్కి వచ్చారు. దీంతో కూడా మరోసారి ఈ ఉద్యమం కూడా ఊపందుకున్న పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది మహిళను కూడా పోలీసు ఉన్నతాధికారులందరూ ఇక్కడ దిగ్బంధించి ఆమె ఎట్టి పరిస్థితి బయటికి వెళ్లేందుకు సత్యమేర నిరాకరిస్తుండటంతో పోలీసు మహిళా ఉన్నతాధికారులు సైతం ఆమెను బ్రతిమలాడుతున్నారు. మాకు న్యాయం చేయండి, న్యాయం చేస్తేనే వెళ్తాం వెనక్కి, లేకపోతే వెళ్ళేది లేదని కూడా ఆమె తేల్చి చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు డీజీపీని ఎలాగైనా సరే బయటికి పంపే ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏ రకంగా ఆయన బయటికి పంపాలి, ప్లాంట్ లోపల డీజీపీ ఒక రాష్ట్ర డీజీపీ సైతం ఉద్యమంలో చిక్కిపోవడంతో పోలీసు వ్యవస్థ అంతా తీవ్రమైన తర్జన భర్జన పడుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద తర్జన భర్జనలు పడుతూ కూడా పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిపిఆర్కే మీనా డీసీపీ ఉదయ్ భాస్కర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా వైఫల్యం చేశారు, ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకు ముందుగానే గుర్తించే సమాచారం కూడా ఎలా వైఫల్యం చెందారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గేటు చుట్టూ కూడా అష్ట దిగ్బంధం చేసేందుకు పోలీసు బలగాలు ఎత్తులు వేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ గేట్ అంతా కూడా ఎక్కి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళనకారులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా గేటు బయట ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా గేటు బయట ఆందోళన చేసిన వీరంతా కూడా ఇప్పుడు గేటు వద్దకు దూసుకువచ్చి మృతదేహాలను ఇక్కడ పట్టుకొని తమకు దీనికి సమాధానం ఏం చెప్తారు, ఏ విధంగా కూడా న్యాయం చేస్తారు, తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలను అక్కడ సెంటర్లో పెట్టుకొని చుట్టూ కూడా మూగి నినాదాలు చేస్తున్నారు. వాళ్ళకి అండగా కూడా కొన్ని కార్మిక సంఘాలు కూడా ఈ గ్రామస్తుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఇప్పటికే సిపిఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి కూడా ఇక్కడ చేరి సిపిఐ తరఫున సంఘీభావం ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమాన్ని మనం చూడవచ్చు. కార్మిక సంఘాల మద్దతు కూడా లభించడంతో గ్రామస్తుల్లో మరింత ఉద్యమ కాంక్ష రేగుతున్న పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేస్తేనే వెనక్కి వెళ్తామని కూడా వీళ్ళందరూ భీష్మించి కూర్చున్నారు. మరోవైపు డీజీపీ చేసేది ఏమీ లేక కూడా ప్లాంట్లోనే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆయన ఎలాగైనా సరే ఆయన బయటకు పంపడం కోసం వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ అనుకూలమైన మార్గాలు కనిపించడం లేదు. బయటైతేనే కనుక నిరంతరంగా ఉద్యమం కొనసాగుతుంది. కార్మికులంతా కూడా మృతదేహాల చుట్టూ చేరి నినాదాలు చేయాల్సి
తమకు న్యాయం చేయాల్సిందే వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు జస్ట్ న్యాయం చేస్తేనే డీజీపీని సైతం బయటికి పంపుతాం లేకపోతే ఇక్కడి నుంచి కదలేదు లేదని కూడా చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితులపై ఉద్రిక్త పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులంతా కూడా కింద మీద పడి తర్జన భర్జనలు పడుతున్నారు ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురావాలి ఏం చేయాలనే దాని మీద కూడా తర్జన భర్జనలు